ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి కూడా సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ ఇచ్చారు, కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. అదే అంటున్నాను సార్, అంటే వ్యక్తులని ఎలా చేస్తారంటే వారి యొక్క హోదాల్ని అన్నిటినీ మర్చిపోయి వారిని కిందకి డౌన్గ్రేడ్ చేసేసి డిగ్రేడ్ చేసేసి వాళ్ళని, వీళ్ళని నడి రోడ్డు మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నిలబెట్టేస్తే ఆ వ్యక్తికి విలువ పోతుంది అనే ఒక కుతంత్రపు ఆలోచనతో జగన్ రెడ్డి ఉంటాడు. రైట్ అండి, రజని గారితో మాట్లాడు. రజని గారు ఏం చెప్తారంటే, ఇందాక సెక్యూరిటీ గురించి వచ్చిన అంశం కాబట్టి, సో ఏంటి మీ పార్టీ అధినేతకు కూడా థ్రెట్ ఉందనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కేంద్రం కూడా జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలి అంటూ కూడా చాలామంది అడుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఇంటెలిజెన్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఏం జరిగింది? సార్, ముఖ్యంగా కేంద్ర నిఘా వర్గాలు కానీ, కేంద్రకి సంబంధించినటువంటి సెంట్రల్ ఫోర్స్ కానీ, వాళ్ళు కూడా దీన్ని ఖరారు చేశారు. థ్రెట్ అయితే ఉంది, మేబీ ఆన్ కేర్. ఆ తర్వాత ఎన్ఎస్జే కమాండర్లను కూడా ఎలా అయితే చంద్రబాబు గారికి ఇవ్వడం జరిగిందో గతంలో అలిపిరి ఘటన జరిగాక. సో ఇక్కడ జరగకుండానే ముందుగానే ప్రికాషన్స్, అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ లాగా, జరగడం అనేది వద్దు, జరగకుండా ముందుగానే ప్రికాషన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇంత టార్గెట్ అయ్యాడు అధినాయకుడు అంటే, ఈరోజు సెంటర్లో బీజేపీ రావాలి వచ్చింది అంటే ఇక్కడ బలమైన కూటమి ఉంది, అంటే టీడీపీ బీజేపీ జనసేన కలవడం. సో టీడీపీని బీజేపీలో కలపడంలో, ఈ రెండు కలపడాన్ని కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎవరికి వారు విడివిడిగా వాళ్ళ బలాబలాలను నిరూపించుకునేవారు సెంటర్లో బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికి జరిగేది. సో ఇటువంటి పరిస్థితుల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నాకు తెలుసా, మావోయిస్టులా లేకపోతే ఉగ్రవాదులా లేకపోతే మన జగన్ గారికి సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, పాదయాత్ర చేశాం కదా, తనకు వీపు పైన అన్ని బ్లేడ్ తో ఘాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేతి పైన, ఇవన్నీ ఆయనకున్న సెక్యూరిటీ పై వాళ్ళకి సంబంధించిన చేతుల పైన కూడా ఘాట్లు కనిపించాయి కదా, చాలా మంది చెప్పారు. సో ఏదో జరుగుతోంది, చాలా మంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని. సార్, అభిమానులు ఒకరు నెట్టుకుంటా వచ్చేస్తారు, అది గోటి గాయాలన్నారు, గోటికి తేడా లేదు సార్. అరే డిపార్ట్మెంట్ వాళ్ళని దాటుకొని లేకపోతే బౌన్సర్లని గాయపరుస్తుంటే బౌన్సర్లు భయపడిపోయారట, మేం గాయపడితే గాయపడడం, ఇదే గాయం కళ్యాణ్ గారి మీద పడిందంటే ఇంకా మేము బ్రతికిన వృధానే అన్నట్టుగా వారు భయభ్రాంతులకు గురైన పరిస్థితిలో వాళ్ళ ఒంటి మీద తగిలిన గాయాలు చూపించారు. సార్ చెప్పారు నా మీద కూడా గాయం తగిలింది, ఏమీ కంగారు పడకండి అన్నారు. కానీ అప్పటి నుంచి అన్న ప్రొడక్షన్ పెంచుకుని ఉండాల్సింది, కానీ మా ఆర్థిక స్తోమత సరిపోక పార్టీ అసలే పెద్ద పార్టీ అంటాం, ఎవడో పనికి మాలిన మురిగే కుక్కలు అంటారు ప్యాకేజ్ అని. ప్యాకేజ్ తీసుకుంటే ఎన్ఎస్జే బౌన్సర్లో కమాండర్లో ఉండేవాళ్ళు మాకు, మా దగ్గర డబ్బులు లేదు కాబట్టి మా అన్న ఒక 10 మంది బౌన్సర్ల మధ్యలో పోయేవాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానికే కాదు దేశానికి ఉంది. ఎందుకంటే పవనాల తుఫానులు అని మోడీ గారు పొగిడినప్పుడు, లేకపోతే అంబానీ గారు పెళ్లికి వెళ్ళినప్పుడు, ఏంట్రా మీ అసలు అసలు ఈ పార్టీ ఏంటి, ఈ బలం ఏంటి, ఈ బలగం ఏంటి అంటూ అంబానీ గారు, ఏంటి సార్ పవన్ గారు మీరు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో మీ పార్టీ అంటూ పొగుడుతుంటే నిజంగా ఆయనకి సంతోషంతో ఒబ్బి తప్పిబ్బాయి మా ముందు చర్చించారండి. నిజంగా మన పార్టీని అంబానీ గారు పొగిడారు, మన గురించి మోడీ గారు పొగిడారు. అంత ఇదిగా కష్టపడడం, రాష్ట్రాన్ని బలోపేతం చేయడంలో, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలు కాపాడడంలో జన సైనికులు ఈరోజు కంచుకోటలాగా నిలబడ్డారు అనేదండి. సో పవన్ గారు లేకపోతే ఎలా మరి ఈరోజు కూటమి కలపడానికి కానీ జన సైనికులకు కానీ అండా దండా? మాకు క్యాడర్ తెలియదు సార్. నిన్న మొన్న అన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్తున్నారు అందరూ మమ్మల్ని మీడియా సమావేశాల్లో, నేను లేకపోతే పార్టీ ఉండదు అని అనకండి అంటే మాకు భయం వేసింది. ఇదేంటి అన్న ఏ రోజు ఈ మాట అన్నాడు, ఎందుకు ఈ మాట అన్నాడు అంటూ మాకైతే అక్కడే కన్నీటి పర్యంతం అయిందండి. ఆ పదమే మేము ఊహించలేనిది, ఆ పదమే విధ్వంసానికి నాంది అవుతుంది. రంగగారి చావు ఒక 50 రోజులు 60 రోజులు ఊపిరి తీల్చుకోలేని పరిస్థితి ఎలా ఉందో, మళ్ళీ పవన్ గారికి చిన్న దెబ్బ, కనీసం జగ్గైపేటలో అరెస్ట్ చేస్తారంటే కూడా ఒక కార్పొరేటర్లో ఎన్నిక కాని వ్యక్తి, ఒక ఎమ్మెల్యే కూడా లేని వ్యక్తి, ఈరోజు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి కోసం కుప్పల తెప్పలుగా కదిలి వచ్చిన జనమే సైన్యం. ఆయన సైనాధిపతిగానే మేము భావిస్తామండి, మా నాయకుడు రాజవ్వాలని మేము కోరుకోవాలా, మా నాయకుడు ఏది కోరుకుంటే అదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని పనిచేసిన వాళ్ళం. సో ఆయన ప్రాణానికి ఇబ్బంది ఉంది కాబట్టి మోడీ గారు ఎన్ఎస్జే కమాండర్ని ప్రొవైడ్ చేయాలి,
ఆయన్ని కాపాడాలి. ఆయన్ని కాపాడితేనే రాష్ట్ర భవిష్యత్తుని ఆయన కాపాడే బాధ్యతలో కీలకంగా ఉంటారు. సైన్యం అందరూ ఎదురు చూస్తున్నాం, సైన్యానికి రక్షణ కల్పించాలి అని. సో మరొకసారి మీడియా ముఖంగా మోడీ గారిని అభ్యర్థిస్తున్నామండి. అన్న ప్రాణానికి ఇబ్బంది ఉన్నప్పుడు మీ వంతు బాధ్యతగా మీరు ఆయనని ఎన్ఎస్ఏ కమాండర్ల సమక్షంలో ఆయన ఉండేలాగా, ప్రొటెక్షన్ పెంచేలాగా మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర భవిష్యత్తు ఇలాంటి యువ నాయకులు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడి ఉంది కాబట్టి సో ప్రొటెక్షన్ అనేది పెంచాలని మా మనస్ఫూర్తి అభ్యర్థించి, ఢిల్లీకి వెళ్ళినా గాలిలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారి చిల్లర వేషాలు తప్ప, అక్కడ 23 ఎంపీలు ఉన్నప్పుడు రాష్ట్రం అదే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కోసం మోడీ గారు అంటే ఈ అవినాష్ ఇష్యూ అవినాష్ కి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఆయన్నే చాలా కీలకం కొన్ని అంశాలకు సంబంధించి. దాని తెర వెనక ఎవరున్నారో కూడా చాలా మంది చర్చించుకుంటారు. ఆయనకు పెద్దగా యాక్టివిటీ అక్కడ ఢిల్లీలో లేకుండా చేసే ప్రయత్నం అంటూ కూడా గతంలో చాలా మంది మాట్లాడారు, మీరు కూడా అన్నారు. అంటే అందులో భాగంగా ఏదైనా వ్యూహమా, ఏదైనా కుట్ర ఉందా ఇక్కడ? సార్, అవినాష్ గారు నోరు తెరిస్తే మొట్టమొదటగా బయటకు వచ్చే వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ చెప్పింది ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని. ఎలా? పాచికలేశారా? పంచాంగం చూసారా? తెలియాలా? అదే రకంగా ఇప్పుడు అడ్డం తిరిగినటువంటి విజయసాయి రెడ్డి గారు, మీకు తెలుసుంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఫస్ట్ ప్రెస్ మీట్ ఇచ్చి గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చి మీడియా సమావేశంలో చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు. మీరు ఎందుకు చెప్పారు సార్ అంటే, జగన్ గారే చెప్పమన్నారు సార్, జగన్ గారు అలా చేసి చెప్పమన్నారు సార్ అని విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారిపోయిన కేల్కతం దుకాన్ బంద్, అదే ఢిల్లీ నుంచి అక్కడి నుంచి అక్కడే సిబిఐ వాళ్ళు ఎత్తుకుపోతారు. సో అవినాష్ గారు నోరు విప్పిన నాకేం అవసరం అండి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మేము చేసాం. మేము కేవలం పెయిడ్ ఆర్టిస్టులమే, సూత్రధారులు వేరే ఉన్నారు, మేము కేవలం పాత్రధారులమే అని నోరు విప్పిన ఇరుక్కుపోయే పరిస్థితి. ఇప్పటికే షర్మిలమ్మ ఎన్నో మార్లు చెప్పారు, సునీతమ్మ చెప్పారు, ఆ విజయమ్మ గారు చెప్పకనే చెప్పి నా ప్రాణానికి కూడా రక్షణ లేదు, సానుభూతి యాత్ర కోసం, శవరాజకీయం కోసం నన్ను కూడా శవంగా మార్చగల సమర్థత గల వ్యక్తి నా కొడుకుగా పుట్టాడు, అది నా కర్మ అంటూ అమెరికాకి పారిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ రోజు రాగల టైంలో ఎవరు శవంగా మారబోతున్నారు? ఒకవేళ అవసరమైతే విజయసాయి రెడ్డి గారిని వేసేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించరండి, ఎందుకంటే కుట్రకోణంతో గెలవాల్సిన వ్యక్తి సిన్నాయన్న వేసేసినప్పుడు విజయసాయి రెడ్డి గారు పెద్ద తోపు తురుమేం కాదు. కానీ మీరు గమనిస్తే ఒక చార్టెడ్ అకౌంట్ గన్న ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున రాజకీయంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ వ్యాపార దృష్టిలో కానీ అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి లూప్ హోల్స్ అన్ని తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఈ రోజు నేను ఒక స్పెషల్ మీడియా పెట్టుకుంటాను, ఛానల్ పెట్టుకుంటానంటే సాక్షికి బదులు మరి ప్రతి సాక్షి పెడతారా, లేకపోతే ఆత్మసాక్షిగా ఇంకేమన్నా పెడతారా? అఫ్కోర్స్ నాకైతే తెలియదు, కానీ ఇతను అప్రూవల్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుందండి. అవినాష్ రెడ్డి అప్రూవల్ గా మారడేమోనని నాకు కనిపిస్తుంది. ఎనీవే, ఉచ్చు మెడకి బిగుసుకుంది, మరి ఢిల్లీకి వెళ్ళి అరెస్ట్ అవుతాడా? ఈ అరెస్ట్ కారణం నేను రాష్ట్రం గురించి అడుగుతుంటే నన్ను అరెస్ట్ చేపించారని ప్లేట్ తిప్పేస్తారా? ఏమైనా చేస్తారండి? ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఏ బిసిడి ఉంటది, ఏ ప్లాన్ ఫాలో అవుతాడో మనకే ఆశ్చర్యం అవుతుంది.